ఇప్పుడు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏదో ఆధునికుడు, బాగా చదువుకున్నాడు, ఆయన అమెరికా అమెరికా చూసి వచ్చాడు, ఇక్కడ హైదరాబాద్ బాగు చేస్తాడేమో అని చాలా మంది ఆశపడ్డారు. ఆయన మాటలు కూడా అట్లాగే ఉన్నాయి. చివరికి ఆయన ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఇదంతా బాగు చేయాలంటే 100 కోట్లు కావాలి, ఇదేం మామూలుగా అయ్యే వ్యవహారం కాదని చెప్పేసి కాడిపారేసారు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ఏమో ఈయన ఏదో నేను హైడ్రా అనే ఒక వ్యవస్థని పెడతాను, ఏదైతే ఈ నాళాలు చెరువులు ఇవన్నీ వీటికి అడ్డంగా ఉన్న కట్టడాలని వీటన్నిటిని కూడా పాల్గొట్టడం ద్వారా ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తానన్నట్టుగా చెప్తున్నాడు. అదేమో ఒక పొలిటికల్ వెండెట్టాకి ఒక ఇదిరా తయారైందేనేమో వీళ్ళు విమర్శిస్తున్నారు. అసలు ఏంటి ఈ పరిస్థితి? హైదరాబాద్ పరిస్థితినా, హైదరాబాద్ గతింతేనా? ఒకటి, మనకు హైదరాబాద్ నగర అభివృద్ధి తీరు ఈ 10 ఏళ్ళు కాదు, మనం ఒక 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఈ 30 ఏళ్లలో జరిగిన తీరు దానివల్లనే మనకి ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే వీళ్ళు ఇప్పుడు గత 10 ఏళ్లలో తెలంగాణ ఏర్పడ్డాక వచ్చిన ప్రభుత్వము, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కానీ వీళ్ళు ఈ తీరు మీద ఇప్పటివరకు సమీక్ష చేయలేదు. దీని మీద ఆలోచన లేకుండా లేదు, వాళ్ళు ఉన్నదాన్నే కొనసాగిస్తూ వస్తున్నారు. ఒక ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య నేను 4th సిటీ నిర్మాణం చేస్తాను. 4th సిటీ అంటే 3 సిటీలు నిర్మాణం అయినాయి ఇప్పటికే. అంటే ఈ 3 నిర్మాణాలు పూర్తిగా ప్రకృతి వ్యతిరేకంగా కట్టారు. ఇప్పుడు ఇంకా 4th సిటీ కూడా ఆ దిశగానే ప్రణాళికలు. అంటే ఈ దీని నుంచి ఒకటి, ఈ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్, తర్వాత అధికారులు, వీళ్ళు దీని నుంచి వాళ్ళకు కావాల్సిన ఫలితాలు పొందినారు. అందుకే ఆ ఏ పార్టీ వచ్చినా కూడా ఇదే దిశగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవాళ మనం చూస్తే వర్షపాతము 20 సెంటీమీటర్లు పడ్డది, చాలా రోడ్లు వరదలు అయిపోయినాయి. రోడ్లు వరద కాల్వలాగా ఎందుకు తయారైనాయి అంటే, అసలు వరద కాల్వలను మనం తీసేసిన సందర్భము, రెండవది అవి కుచించుకుపోయినాయి, చాలా మటుకు తగ్గిపోయినాయి. తర్వాత ప్రధాన కారణం ఏంటంటే కాంక్రీటీకరణ చేసినాం. ఇప్పుడు ఇదివరకు 1 సెంటీమీటర్ వర్షం పడ్డా కూడా అది భూమి మీద పడి భూమిలోకి ఇంకి, ఆ ఇంకిన తర్వాత కాలువలుగా మారి వచ్చే పరిస్థితి. అది సహజ నీటి వ్యవస్థ. ఈ హైదరాబాద్ నగరం లాంటి వాటిలో ఏమైందంటే, అసలు మనం భూమి కనపడకుండా మొత్తం కాంక్రీట్ అయితే చేసినాం. ఇల్లు కాంక్రీటు, అపార్ట్మెంట్లు కాంక్రీటు, లోపల కాంపౌండ్ కాంక్రీటు, అంతటా రోడ్లు, ఇవన్నిటితోటి పడ్డ చుక్క వర్షం కూడా అది బయటికి రోడ్డు మీదకి వరద రూపంలో వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రతి కాంపౌండ్ హైట్ పెంచుకుంటూ పోతారు. హైట్ తోటి అందులో నీళ్లు నిల్వ లేకుండా రోడ్డు మీదకి వదిలేయడమే. అట్లా రోడ్లను కాలువలుగా మార్చే పరిస్థితి ఈ నగర నిర్మాణ పద్ధతి అనేది నేను అలా అంటున్నాను. రెండవది, మనకు వర్షపాతం పెరిగింది, అది చాలా విపరీతమైన వర్షపాతము వస్తుంది. మనం చూస్తున్నాం ప్రపంచం అంతటా ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో 3 రోజులు పడే వర్షము 30 నిమిషాల్లో పడ్డము, సంవత్సరం పడే వర్షం 3 రోజుల్లో పడ్డము. దుబాయ్లో మనం అదే చూస్తున్నాం. అంటే ఈ ప్రపంచవ్యాప్త కాలుష్యం వలన, పర్యావరణం వలన, వాతావరణ మార్పుల వలన మనకి ఇట్లాంటి విపరీత వర్షాలు వస్తున్నాయి అని 15 ఏళ్ళ కిందటనే చెప్పినా కూడా, మరి దానికి తగ్గట్టు నగర అభివృద్ధి ప్రణాళికలు మార్చలేదు. అంటే అప్పటికే ఇప్పుడు హైదరాబాద్ నగరం లోపల జిహెచ్ఎంసి పరిధిలో మనకు దాదాపు 300 చెరువులు కుంటలు ఉండేవి. అంటే ఈ ఎగుడు దిగుడు నగరంలో పైన పడ్డ వర్షం కిందికి వారి కుంటలో వచ్చి చేరి, ఆ కుంటలో ఎక్కువైన నీళ్ళు మళ్ళీ కింద చెరువులోకి చేరి, అట్లా
చైన్ లింక్ ద్వారా క్రమంగా మూసీ నదికి చేరే వ్యవస్థ ఉండింది. అదే ఈ వ్యవస్థతో మనం నాశనం చేసినాం. అదేండి, ఇప్పుడు మరి దానికి ఏంటి పరిష్కారం? ఇప్పుడు పోయినసారి కూడా నాళాలు వాటి మీద ఆక్రమణలు, రాజకీయ నాయకులు అన్ని చేయటం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక ఆయన ఏదో హైడ్రా అని చెప్పి రంగనాథ్ అనే ఒక ఆఫీసర్ని ముక్కుసిట్టుగా పోయి పోయి ఆయన పెట్టి అక్కడికక్కడే ఆక్రమణలన్నీ తొలగిస్తాము అని చెప్పేసి ఆ గండిపేట అటువైపు చాలా హడావుడి చేస్తుంది ఆయన. ఇప్పుడు అదేమన్నా దానివల్ల ఉపయోగం ఉందంటారు, ఉత్తుత్తి హడావుడి అని అంటారా? హైడ్రా పేరు చూస్తేనేమో పెద్దగా ఉంది, అంటే డిసాస్టర్ మేనేజ్మెంట్, ఒక ప్రకృతి వైపరీత్యాన్ని మనము మేనేజ్ చేయడానికి ఏర్పాటు చేసినట్టు ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మాత్రం దాని యొక్క విధి చాలా నేరో, అంటే చాలా చిన్న పని పెట్టుకున్నారు వాళ్ళు. ఏది అంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు బిల్డింగ్లు పాల్గొట్టే పని వీళ్ళు తీసుకున్నట్టు ఉందండి. ఎందుకంటే నిన్న మీరు చెప్పే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు యాక్చువల్గా నిన్న ఎక్కడైతే వరదలు వచ్చినాయి లేదంటే రోడ్ల మీద జనం కొట్టుకుపోతున్నారో అక్కడ వాళ్ళు యాక్చువల్గా పనిచేయాలి కదా హైడ్రా వ్యవస్థ అనేది. ఇప్పుడు మనం మీరు చెప్పే దాని ఆ వ్యవస్థ డెఫినేషన్ ప్రకారం అట్లా కాకుండా ఏదో ఊరంతా మునిగిపోతుంటే అక్కడ ఊరు ఏదో చెరువు కట్ట మీద వాళ్ళు ఏదో వాళ్ళ మనాన్ని వాళ్ళు పనిచేసుకుంటున్నట్టు ఉంది కదా. ఇది అసలు ఏ రకంగా, అసలు ఏంటి, అసలు ఆ వాళ్ళు పెట్టుకున్న పేరేంటి, వాళ్ళు ఏమేంటి, ఏం జరుగుతుంది అంటున్నా. ఇప్పుడు ఈ ఇప్పుడు ఏదైతే విపరీత వర్షాలకు వచ్చి వరద బీభత్సము, ఇది ఉండొద్దు, నివారించాలంటే అనేక చర్యలు తీసుకోవాలి. ఆ చర్యల్లో భాగం ఏందా, ఒకటే అందులో చర్యల్లో ఒక భాగము మనకున్న చెరువులు కుంటలు కబ్జాకి గురైనవి అన్నిటినీ వాటిని పునరుద్ధరించడం, రీస్టోర్ చేయడం. ఆ రీస్టోరేషన్లో భాగంగా ఆక్రమణల నిర్మూలన. ఆక్రమణల నిర్మూలన అంటే కేవలం వాటిని కూల్చడం కాదు, ఆక్రమణలను కూల్చి వాటిని తీసేసి అక్కడ వాళ్ళు నింపిన మట్టిని తీసేసి ఆ నాళాలను పునరుద్ధరిస్తే అప్పుడు నీళ్లు మంచిగా ప్రవహించే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడికి కూల్చడానికి ఈ ఇప్పటికైతే ఈ మొదలుపెట్టిందే ఈ మధ్య కాబట్టి వీళ్ళు కేవలం కూల్చడానికే అన్నట్టు అనుకుంటున్నారు. కానీ ఇది కూల్చడం కాదు, ఇది పునరుద్ధరణ కంటే చాలా విస్తృత ప్రణాళికలు ఉండాలి. అందుకే నేనేమంటున్నా, హైడ్రా కేవలం ఒక ఐపీఎస్ ఆఫీసర్ తోటి చేస్తే లక్ష్యం పూర్తి కాదు. దీనికి వాళ్ళకి తగ్గ ఒక మల్టీ డిసిప్లినరీ టీం ఉండాలి. ఇప్పుడు ఏదైతే చెరువులో ఇప్పుడు గండిపేట ఉస్మాన్ సాగర్ చెరువు ఆక్రమణలకు గురైంది, వాటి అన్నిటినీ కూల్చేశారు, మంచిది. కానీ ఆ కూల్చిన తర్వాత అందులో పోసిన మట్టిని వాటన్నిటిని అంటే డీసిల్టేషన్ చేసి అక్కడ మళ్ళీ ఆ చెరువు మంచినీరుగా మారే అవకాశము మనం సృష్టించాలి. సో దానికి కేవలం ఒక ఐపీఎస్ ఆఫీసర్ సరిపోడు, దానికి ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అవసరం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఈ వరద వస్తున్నట్టు నేను అంటున్నా, వరద రావడానికి కేవలం మన చెరువుల ఆక్రమణే కాదు, నాళాల ఆక్రమణ కూడా ఉంది. నాళాలు ఎక్కడెక్కడ అసలు మారిపోయినాయి, నాళాలే లేవు కొంచెం. తర్వాత ఈ పెద్ద పెద్ద నిర్మాణాలు, అంటే ఈ ఓపెన్ స్పేస్ పాలసీ అవసరం మనకి. ఓపెన్ స్పేస్ కాంక్రీటీకరణ లేకుండా ఇప్పుడు ఒక ఏరియా తీసుకుంటే, మీరు ఇప్పుడు కొత్తగా లేఅవుట్ కోకాపేట కావచ్చు, మణికొండ కావచ్చు, ఇంకా ఇప్పుడు ఫోర్త్ సిటీ అంటారు, ఫోర్త్ సిటీ కానీ ఏదైనా కానీ అక్కడ ఓపెన్ స్పేస్ ఎంత పర్సెంట్ ఉండాలి. ఇప్పుడు నార్మల్గా మీకు ఈవెన్ చైనాలో కూడా చూస్తాం మనం, వాళ్ళు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ 20-30 అంతస్తులు కట్టుకుంటారు, కానీ వాటి మధ్యలో ఓపెన్ స్పేస్ ఉంటుంది, ప్రజలు గుమిగూడడానికి ఉంటుంది, చెట్లు ఉంటాయి, ఒక ప్రకృతిని రీక్రియేట్ చేస్తారు. ఈ ఓపెన్ స్పేస్ పాలసీ అనేది లేనే లేదు మన దగ్గర. మీరు మాదాపూర్ నుంచి తీసుకుంటే కొండాపూర్ కానీ ఏవైతే ఇది మనకు ఎక్స్పెన్సివ్ అభివృద్ధి జరుగుతుందో, ఎక్కడైతే పెట్టుబడి వస్తుందో, ఎక్కడ ఎక్కువ పెట్టి కొనడానికి పెట్టుబడిదారు సిద్ధంగా ఉన్నారో అక్కడ మనకు ఓపెన్ స్పేసే లేకుండా చేస్తున్నారు. రివర్ వ్యూ అంటారు, ఆ రివర్ మొత్తం రివర్ మీద కట్టి రివరే కనపడకుండా
లేక్ వ్యూ అంటారు, ఆ లేక్ కనపడదు. ఆఖరికి అది గోడ వ్యూలో వాల్ వ్యూ అయిపోతుంది, తప్పితే మనకు అసలు లేక్ కానీ ఎట్లాంటివి కనపడదు. ఈ డిజైన్లో నగర డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ మార్చాలి, మాస్టర్ ప్లాన్ మార్చాలి. మాస్టర్ ప్లాన్లో కేవలము రెసిడెన్షియల్ జోన్స్, మనకు ఇది లాజిస్టిక్ జోన్, కమర్షియల్ జోన్లే మాట్లాడతారు కానీ ఓపెన్ స్పేస్ జోన్ ఉండాలి, వాటర్ జోన్స్ ఉండాలి అనేది ఇట్లాంటివి ఇప్పుడే తక్షణమే పెట్టాలి. అది పెట్టి అప్పుడు అనుమతులు ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే హైడ్రా వల్ల హైడ్రాతోటి డిమాలిషన్ మొదలు పెట్టారు, భయం పెట్టాలి, ఎందుకంటే కబ్జా అనేది సాధారణమైపోయింది.